హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ ఆలు టమోటాతోనే కూర చేశాను చాలా బాగుంటుంది ఎటువంటి హడావుడి లేకుండా ఎంతో సింపుల్గా టేస్ట్గా చేయగలిగే రెసిపీ ఇది చాలా పర్ఫెక్ట్గా సూపర్ రుచిగా ఉంటుంది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ రొట్టెలకి దేంట్లోకైనా సరే పూరి దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది ఇది ఎలా అంటే ఫస్ట్ టైం గరిటె పట్టుకునే వాళ్ళు కూడా దీన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు అంత సూపర్గా ఉంటుంది ఎంత కొత్త వాళ్ళైనా సరే ఎన్నడూ గరిట పట్టిన వాళ్ళైనా సరే ఇది చాలా ఈజీగా చేసేయచ్చు ఆ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా చూపించాను కాకపోతే స్కిప్ చేయకుండా చూసానంటే సూపర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే మనం ఆరుగడ్డలని ఈ టైప్లో ఉండే వాటిని తీసుకోవాలి అవి వీటి పేరు ఉల్లగడ్డలని ఆలు అని పొటాటా అని అన్ని రకరకాలుగా బంగాళదుంపలని ఈ విధంగా ఈ విధంగా పిలుస్తారు కాకపోతే మనం ఒక సైజు మంచి మీడియం సైజు తీసుకునేసి ఒక్కొక్క దాన్ని రెండు రెండు భాగాలుగా చేసుకునేసి ఈ టైప్లో రెడీ చేసి పెట్టుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఈ బంగాళాదుంపల్లో కూడా రెండు రకాలు ఉంటాయి వాటిలో మనకి మేలు రకమైన తెచ్చుకోండి మంచి రుచి వస్తుంది ఇప్పుడు దాంట్లో మనం ఒక లీటర్ వరకు నీళ్ళు పోసేసి ఒక సెమ్స నూనె వేసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఆ మూతకి ఏంటంటే విజిల్ లబ్బరు అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఏంటంటే దాదాపు ఒక మూడు విజిల్స్ కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ లోపల ఉన్న ఎయిర్ మొత్తాన్ని కూడా ఆ గ్యాస్ అంతా లీక్ చేసేసేయాలి ఈ విధంగా వేరే ఏదైనా ఒక దాని సహాయంతో తీయండి చేత్తో మాత్రం తీయద్దు ఇప్పుడు పూర్తిగా తీసేసిన తర్వాత ఇప్పుడు మూతను ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేస్తేందంటే మనకి ఎటువంటి హాని ఉండదు లేదంటే ఒక్కసారిగా ఢూమ్ అంటది ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా అంటే నూటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వీటిని ఉడకాలి ఇలా ఉడికితే ఏంటంటే మనకు తినేటప్పుడు సూపర్గా ఉంటుంది ఆ వేడి నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు సన్నీళ్ళు పోసి పొక్కు తీయాలి మీదకించి ఈ తోలు మొత్తం కూడా తీసేసేయాలి అదే ఏంటంటే మనకు తొందరగా సల్లారాలంటే సన్నీళ్ళు పోయాలి వేడి నీళ్ళు తీసేసి ఓకేనా తీసేసినన్ని ఒక ప్లేట్లో ఈ టైప్లో రెడీ చేసుకునేసి ఒక ఏదైనా ఒక దాని సహాయంతో ఒక్క ఒక్కదాన్ని వచ్చేసి ఒక హాఫ్ భాగాన్ని నాలుగు భాగాలుగా చేసి అంటే ఒక్క గడ్డని ఎనిమిది ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది మీడియం సైజులో ఈ టైప్లో వస్తున్నాయి అన్నట్టు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం ఫ్యాన్ పెట్టుకున్నాక దీంట్లో ఒక గంటి నూనె పోయాలి అంటే స్పూన్ కాదు ఒక గంటి గంటి నూనె పోసినాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక్క ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు రెండు పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఈ విధంగా చిన్న చిన్నగా ఈరిసి అందులో వేసుకోవాలి వాటిని కాస్త అలా అన్నిచ్చి ఒక స్పూను జీలకర్ర ఒక రెండు మూడు ఎర్రగడ్డల్ని చిన్నవిగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని కాస్త వేగనిచ్చి ఇవి పూర్తిగా వేగడానికి కొద్దిగా పసుపు కరివేపాకు ఇవి వేసి మంచి కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి ఇప్పుడు చిన్నగా సన్నగా కట్ చేసుకున్న టమోటాలని అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అదే టమోటాలు దాదాపు నాలుగు ఐదు టమోటాలు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కాస్తలా కలబెట్టి పూర్తిగా కలిసే విధంగా ఇప్పుడు మూత పెట్టి దాదాపు నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఈ విధంగా వేగనివ్వాలి అప్పుడు టమోటాలు పూర్తిగా మెత్తబడతాయి ఈ టైపులో రెడీ అయిన తర్వాత ఇప్పుడు రెండు నుంచి మూడు సెమాల మనం కారం వేసి ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఈ మూడు వేసినాక బాగా కలుపుతూ వీటిని మనం వేగనివ్వాలి అంటే నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా మనం వేగనివ్వాలి వేగిన తర్వాత అప్పుడు ఇందాక మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నా ఆలు ముక్కలు మొత్తాన్ని కూడా ఇందులో వేసి పూర్తిగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కలపాలి అప్పుడే కనుక ఆ కుక్కర్లోనే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఉడికిందంటే ఇప్పుడు మనకి చిదురైపోతుంది ఇప్పుడు చూడండి ఈ టైప్లో గడ్డలు గడ్డలుగా వస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఒక అలా మూత పెట్టి ఆవురుకొనిచ్చి ఈ టైప్లో రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసుకోవాలి మనకి ఎన్ని అవసరమో నీళ్లు నేనైతే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను వేసాను ఓకేనా మీకు ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంటే మనకు కావాల్సిన దాన్ని బట్టి ఇప్పుడు రుసు చూసి సాల్ట్ వేసి కాస్త అలా తిప్పి మూతబెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి అప్పుడేమొద్ది అంటే పులుసు చిక్కబడుతుంది ముక్క కూడా ఆ కొరవ ఉడికిపోతుంది ఈ రకంగా అయిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఒకసారి చూసుకోండి మనకి ఎంత పులుసు అవసరమో ముక్క ఎలా ఉండాలన్న దాన్ని బట్టి ఒక్కసారి టెస్ట్ చేసుకునేసి అంటే మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా రైస్లోకి ఒక విధంగా చపాతీలోకి ఒక విధంగా పూరీలోకి పరోటాలోకి దేంట్లోకైనా సరే మనకు దేంట్లోకి ఏ విధంగా కావాలన్నదో ఆ టైప్లో మనం పులుసుని ముంచుకోవాలి రైస్లోకి అయితే కొద్దిగా పల్సగా చపాతీలోకి అయితే కొద్దిగా గట్టిగా ఆ టైప్లో చూసుకునేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కరెక్ట్గా నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ కానీ చేసిందంటే ఎన్నడూ గరిట పట్టణ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగే విధంగా ఇది చూపించగలిగింది ఎవరు కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా